కోమటిరెడ్డి ఫ్యామిలీలో పొలిటికల్ వార్ నడుస్తోంది. భువనగిరి లోక్సభ సీటు వ్యవహారం కుటుంబంలో చిచ్చు రేపింది. ఇంతకీ నల్లగొండ బ్రదర్స్ మధ్య రాజకీయ పంచాయతీకి కారణాలేంటి? వాచ్ ది స్టోరీ. కోమటిరెడ్డి బ్రదర్స్ రాష్ట్ర రాజకీయాల్లో సుపరిచితులు, నిత్యం మీడియాలో వార్తల్లో ఉండే వ్యక్తులు. వెంకటరెడ్డి మంత్రిగా కొనసాగుతుండగా తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కుటుంబ పరంగా ఎలా ఉన్నా రాజకీయంగా ఇద్దరి మధ్య వైరం కొనసాగుతోంది. అదే ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కోమటిరెడ్డి బ్రదర్స్ లో రాజగోపాల్ రెడ్డిది కాస్త దుడుకు స్వభావం. ఆయన పొలిటికల్ నిర్ణయాలు వివాదాస్పదంగా ఉండడమే కాకుండా అన్న వెంకటరెడ్డికి తలనొప్పిగా మారిన సందర్భాలెన్నో. 2021 చివరిలో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీజేపీకి వెళ్లారు. ఇది నచ్చని వెంకటరెడ్డి వద్దని భారించినా ఆయన వినలేదట. తమ్ముడు పార్టీ మారడం రాజకీయంగా వెంకటరెడ్డికి సంఘటంగా మారింది. హైకమాండ్ వద్ద పరపతి డ్యామేజ్ అయింది. అయినా సరే తమ్ముడి కోసం మునుగోడు ఉప ఎన్నికల్లో వెంకటరెడ్డి కాంగ్రెస్ తరఫున ప్రచారం కూడా చేయలేదు. కాంగ్రెస్ ను కాదని రాజగోపాల్ కే ఓటు వేయాలని వెంకటరెడ్డి చెప్పిన వీడియోలు వైరల్ కావడంతో కొన్ని రోజుల పాటు విదేశాలకు వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది పార్టీలో వెంకటరెడ్డికి మైనస్ గా మారింది. ఆ తర్వాత మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజగోపాల్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరాడు. ఎన్నికల్లో ఒకరు నల్గొండ నుండి గెలుపొందగా మరొకరు మునుగోడు నుండి విజయం సాధించారు. అయితే మంత్రి పదవి విషయంలో ఇద్దరూ పోటీ పడ్డారని పార్టీలో టాక్. కాగా వెంకటరెడ్డికి మంత్రి పదవి వరించింది. రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి కావాలని హైకమాండ్ పై ఒత్తిడి తెస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మంత్రిని అవుతా అని తన అనుచరులతో చెప్పుకుంటున్నారట. అటు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులతో యాగాలు కూడా చేయిస్తున్నారు. అయితే అధిష్టానం రాజగోపాల్ కు మంత్రి పదవి విషయంలో సానుకూలంగా లేదన్నది పార్టీలో జరుగుతున్న చర్చ. ఇక్కడిదాకా బాగానే ఉన్నా ఎంపీ టికెట్ విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయట. భువనగిరి లోక్సభ టికెట్ ను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన సతీమణి లక్ష్మికి ఇప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తన సతీమణి లక్ష్మికి ఇస్తే గెలిపిస్తామని, తన అనుచరులు కూడా పోటీ చేయించాలని కోరుతున్నారని తన మనసులో మాట బహాటంగానే చెప్తున్నారు. ఒకవేళ తన సతీమణికి ఇవ్వని పక్షంలో ఎవరైనా బీసీ నేతకు టికెట్ ఇవ్వాలని రాజగోపాల్ ప్రపోజల్ పెట్టారు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం తన అన్న మోహన్ రెడ్డి కుమారుడు సూర్యపవన్ రెడ్డి లేదా చంద్రపవన్ రెడ్డిలో ఒకరికి టికెట్ ఇప్పించుకోవాలని సర్వశక్తులు వడ్డుతున్నారు. ఒకవేళ ఈ ఇద్దరిలో ఒకరికి భువనగిరి టికెట్ ఇవ్వని పక్షంలో తన కూతురికి నల్గొండ లోక్సభ సీటు ఇవ్వాలని వెంకటరెడ్డి హైకమాండ్ ముందు అర్జీ పెట్టారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రపోజల్స్ కాంగ్రెస్ హైకమాండ్ కు తలపోటుగా మారాయి.